తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన సందర్భంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ నల్గొండ పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి ఎంపీ కోమటిరెడ్డి ఎంకరెడ్డి క్యాంపు కార్ నుంచి క్లాక్ టవర్ వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే క్లాక్ టవర్ వద్దున్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తూ అమరులకు నివాళులర్పించడం జరిగింది. ఆవిరోచన సందర్భంగా 60 సంవత్సరాల కళ నెరవేర్చిన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అబద్ధసుభాసి వాళ్ళ ప్రాణ త్యాగం చేసిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించే విధంగా ఒక ర్యాలీ తీయడం జరిగింది కొమటిరెడ్డి వెంకట గారి నివాసం నుండి. మనందరికీ తెలుసు ఇదే గడ్డ మీద కొమటిరెడ్డి వెంకట గారు ఆ రోజు తెలంగాణ కొరకు తన మంత్రి పదవి నాకు పదవి అక్కర్లేదు, తెలంగాణ పిల్లలు చనిపోతుంటే వాళ్ళ కొరకు నాకు పదవి అవసరం లేదని వదిలిపెట్టి ఇక్కడ 11 రోజుల పాటు తెలంగాణ కోసం నిరాదరణ చేసిన ప్రియతమ నాయకులు కొమటిరెడ్డి వెంకట గారి ఆదేశాల మేరకు అలాగే మన సోనియా గాంధీకి కృతజ్ఞత భాగంగా ఆమె సలాం అనే ర్యాలీ తీసి ఈరోజు వాళ్ళు కృతజ్ఞత తెలియజేసాం. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని నల్గొండతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తగా కష్టపడి ముందుకు పోవాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆచార్య జోడో అలాగే ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో వీరందరి ఆధ్వర్యంలో మనందరం రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకట గారు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముందు పోయి నల్గొండ జిల్లాలో అన్ని అందరం కలిసికట్టుగా ఉండి పార్టీ ముందు తీసుకుపోయి గెలిపించే విధంగా మనందరం ముందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మనందరం ఈరోజు ఎంతోమంది దండేస్తుంటే మాకు అమరులకు దండేస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పార్టీని మారి వాళ్ళ స్వార్థమే వాళ్ళకు అధికారమే ముఖ్యంగా ఉండి ఆ రోజు కనుక సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ వినం చేస్తే ఈ పదవులు రాకపోయేది వీళ్ళకు. వాళ్ళు అంటారు కోమటిరెడ్డి వెంకట గారి గురించి మాట్లాడే వారికి నైతిక హక్కు కూడా ఒక మాట కూడా రావద్దు. వారు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎంతో త్యాగం చేయాలి, మనిషి ఎంతో సహాయం చేయాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితేనే నల్గొండ పట్టణంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండంటే మనందరం గర్వపడాలి. కానీ ఇప్పుడున్న నాయకులు ఎప్పుడు పోతారా, ఎప్పుడు మళ్ళీ ప్రియతమ నాయకుడు కొమటిరెడ్డి గారిని నల్గొండ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఏది మాకు లోపల కడుపులో ఉండదు, ఏదున్నా నేనున్నా అనే వ్యక్తి కొమటిరెడ్డి గారి నాయకత్వంలో మేము ముందు పోదామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులందరికీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీపీలు, జెడ్పీడీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్సు, నాయకులు ప్రతి ఒక్కరు జెండా పట్టుకొని ఈరోజు వచ్చేందుకు వాళ్ళందరికీ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.